హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని డబ్ల్యూ 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 డాట్ టైమ్ కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడవచ్చు అంతేకాకుండా యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆఫీస్ టైమ్ అని టైప్ చేసి అందులో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని డైరెక్ట్ మీ మెయిల్ పొందొచ్చు వ్యూవర్స్ ఇక్కడ ఇంకొక ట్యాబ్ ఉంది చూడండి ఈ హోమ్ ట్యాబ్ ఉంది చూడండి హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్ అని ఉంది ఈ గ్రూప్ గురించి నేర్చుకుందాం ఇవాళ ఈక్వల్ టు ర్యాన్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇలా ప్రెస్ చేయడం ద్వారా ఆల్రెడీ దీనిలో ఎంఎస్ వార్డ్లో వాళ్ళు ఈ మ్యాటర్ని ఫీడ్ చేసి పెట్టారు మీరు ఈక్వల్ టు ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్లోజ్ సెంటర్ ప్రెస్ చేస్తే ఈ మ్యాటర్ వచ్చేస్తుంది చూడండి వివాజ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ స్టైల్ తీసుకుంటే మీరు ఏ స్టైల్ తీసుకున్నారో మీకు వెనకాల ఆటోమేటిక్ ప్రివ్యూ చూపిస్తుంది చూసారా దాన్ని మనం ఏమంటాం అంటే లైవ్ ప్రివ్యూ అంటాం ఎంఎస్ వాడ్ టూ థౌసండ్ త్రీ అండ్ టూ థౌజండ్ సెవెన్కి మెయిన్ డిఫరెన్స్లో వన్ ఆఫ్ ది డిఫరెన్స్ ఏంటి అంటే లైవ్ ప్రివ్యూ అన్నట్టు అంటే మీరు ప్రతిదీ దీన్ని క్లిక్ చేసి ఏ స్టైల్ వస్తుందో చూడాల్సిన అవసరం లేదు దీనిలోకి వెళ్ళి మనకి ఏ స్టైల్ కావాలో చూస్ చేసుకుంటే ఆటోమేటిక్ వెనకాల మనకు చూపిస్తుంది మనకు స్టైల్ నచ్చాక దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నట్టు అలాగే మీరు సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా మీకు ఎంత సైజ్ పెట్టుకుంటే ఎంత పెద్దగా వస్తుందని మనం ముందే చూసుకున్నాక మనకు నచ్చితే దాన్ని క్లిక్ చేయొచ్చు ఓకేనా ఈ పక్కకి ఆప్షన్ చూడండి దీని ద్వారా కూడా మన సైజు ఇంక్రీజ్ చేయొచ్చు ఇది డిక్రీజ్ చేయొచ్చు ఓకే తర్వాత చూడండి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ మ్యాటర్ కొంచెం మీకు బోల్డ్గా రావాలనుకోండి సెలెక్ట్ చేసి బీని ప్రెస్ చేస్తే ఇది బోల్డ్ అయిపోతుంది దీన్ని సెలెక్ట్ చేసేది కొంచెం ఇటాలిక్ రావాలి అంటే ఐని ప్రెస్ చేస్తే క్రాస్ అవుతుంది కొంచెం ఫాంట్ కొంచెం క్రాస్ అయినట్టుగా కనిపిస్తుంది తర్వాత చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకుని దీనికైనా అండలైన్ ఇవ్వాలనుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూనిక్ క్లిక్ చేస్తే లైన్ వస్తుంది ఈ పక్కకు చిన్న డాట్ ఉంది చూడండి దీన్ని క్లిక్ చేస్తే దీనిలో ఇంకా కొన్ని సబ్ ఆప్షన్స్ ఉంటాయి ఈ సబ్లో మీరు స్టైల్స్ ఉంటాయి డిఫరెంట్ స్టైల్ ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని క్లిక్ చేస్తే ఆ స్టైల్లో లైన్ వస్తుంది మళ్ళీ మీకు అండలైన్ వెళ్ళిపోవాలంటే దాన్నే క్లిక్ చేస్తే మళ్ళీ ఆ లైన్ వెళ్ళిపోతుంది ఓకేనా తర్వాత చూడండి మీకు ఈ మ్యాటర్ ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాదని అనిపించింది అనుకోండి ఇది మీకు ఇక్కడ అవసరం లేదనిపిస్తే దీన్ని క్లిక్ చేస్తే ఇలా స్ట్రైక్ త్రూ వస్తుంది అన్నట్టు ఓకేనా మళ్ళీ దాన్ని తీసేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని ఆ స్ట్రైక్ త్రూ ఆప్షన్ని క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు హెచ్ టూ అని టైప్ చేయాలనుకోండి మీరు హెచ్ టైప్ చేశారు టూ టైప్ చేశారు ఓ టైప్ చేశారు చూడండి అది హెచ్ టూ అనా కాదు టూ అంటే కింద రావాలని చూడండి మీకు కొంచెం అంటే దానికోసం మీరు సబ్స్క్రిప్ట్ క్లిక్ చేసి టైప్ చేశాక మళ్ళీ మీరు దీన్నే క్లిక్ చేయండి మీరు డైరెక్ట్ ఇట్లానే టైప్ చేసుకుంటూ వెళ్తే అది కిందనే వస్తుంటుంది సబ్లోనే ఉంటుంది అలా కాకుండా మీరు మళ్ళీ వెళ్ళి ఈ సబ్స్క్రిప్ట్ని క్లిక్ చేసేసి టైప్ చేస్తే మళ్ళీ మామూలుగా వస్తుంది అలాగే ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అని టైప్ చేయాలనుకోండి మీరు ఏ టైప్ చేస్తారు టూ టైప్ చేస్తే స్క్వేరా కాదు దానికోసం చూడండి పైన ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అని ఉంది దీన్ని క్లిక్ చేసి టైప్ చేయండి మళ్ళీ మామూలు కావాలంటే దీన్నే క్లిక్ చేసి టైప్ చేయండి మామూలుగా వస్తుంది ఓకేనా తర్వాత చూడండి ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చేంజ్ కేస్ ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం లెటర్స్ని క్యాపిటల్ టు స్మాల్ స్మాల్ టు క్యాపిటల్ చేయొచ్చు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్నాక దీనిలోకి వెళ్ళి అప్పర్ కేస్ తీసుకుంటే స్మాల్ అంతా క్యాపిటల్ అవుతుంది లోవర్ కేస్ తీసుకుంటే క్యాపిటల్ ఉందంతా స్మాల్ లాగా అవుతుంది సెంటెన్స్ కేసు అంటే ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ ఉంటుంది మిగతా అంతా స్మాల్ అవుతుంది క్యాపిటల్ ఇచ్చి వాడు అన్నారు అనుకోండి ప్రతి వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అవుతుంది తర్వాత ఇక్కడ ఒక టూగల్ కేస్ ఉంది చూడండి రివర్స్ అవుతుంది క్యాపిటల్ ఉంటే స్మాల్ స్మాల్ ఉంటే క్యాపిటల్ చేయొచ్చు ఓకేనా తర్వాత చూడండి దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను దీనికి ఒక స్టైల్ అప్లే చేశాను బోల్డ్ చేశాను కలర్ చేశాను ఇవన్నీ చేశానుగా నాకు ఈ ఫాంట్ స్టైల్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే కావాలనుకోండి ఫార్మాట్స్ అన్నీ వెళ్ళిపోయి స్టార్టింగ్ ఎలా ఉందో అలా కావాలనుకోండి దానికోసం దీన్ని క్లియర్ ఫార్మాట్స్ అంటాం దీన్ని క్లిక్ చేస్తే అదంతా వెళ్ళిపోయి మామూలు అయిపోతుంది అనమాట ఓకేనా తర్వాత చూడండి సెలెక్ట్ చేసుకోండి మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా హైలైట్ చేయాలనుకోండి మీ టెక్స్ట్లో ఇలా బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేయడానికి ఈ ఆప్షన్ వచ్చేస్తాం ఫాంట్ కలర్ చేంజ్ చేయడానికి ఇది యూస్ చేసి మనం ఏ ఫాంట్ కలర్ కావాలో ఫాంట్ కలర్ని చూస్ చేసుకోవచ్చు ఈ బస్ మీ సలహాను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్